ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి తాజా సమాచారం జూలై డిఏను మరొక ఇరవై రోజుల్లో అక్టోబర్లో దసరా కానుగా ప్రకటించబోతున్నారు సో ఈ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి ఎంత వస్తుందో బేసిక్ పే ప్రకారంగా ఎంత డిఏ వస్తుందో తెలుసుకుందాం కేంద్రం వన్ పర్సెంటేజ్ డిఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వం జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంటేజ్ను తన వాటా కింద పెంచాల్సిన అవసరం ఉంది సో ఇదే తరుణంలో కేంద్రం రెండు వేల ఇరవై రెండు జూలై డిఏను అయితే నాలుగు శాతం పెంచడం జరిగింది సో కాబట్టి ఆ లెక్క ప్రకారంగా మనకి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సంటేజ్ డిఏ ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయబోతున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ అరవై వేల రూపాయలు అనుకుంటే బేసిక్ శాలరీ దాంట్లో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్న క్యాలిక్యులేట్ చేసినట్లయితే రెండు వేల ఇరవై రెండు జూలై డిఏస్కి సంబంధించి అరవై వేల బేసిక్ వారికి రెండు వేల నూట ఎనభై నాలుగు రూపాయలు అదనంగా జీతం అయితే వస్తుంది సో విధంగా ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు జూలై అయితే దసరా కానుగ అక్టోబర్ నెలలో అంటే మరొక ఇరవై రోజుల్లోనే ప్రకటించే అవకాశాలు అయితే ఎక్కువగానండి ఈ రెండు వేల ఇరవై రెండు జూలై డిఏకి సంబంధించి పద్నాలుగు నెలల డిఏ ఏరియర్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాలి ఇక రెండు వేల ఇరవై రెండు జనవరి డిఏకి సంబంధించి ప్రకటించినప్పటికీ ఆ డిఏకి సంబంధించినటువంటి పద్దెనిమిది నెలల డిఏ ఏరియర్స్ ఇంకా కూడా ప్రకటించలేదు సో కూడా ఇవన్నీ కూడా త్వరగత ప్రకటించాలని చెప్పేసి అడుగుతున్నారు కొత్త పిఆర్సి వచ్చేలోగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను మొత్తం అన్ని బకాయిలను కూడా క్లియర్ చేసి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఒక్కొక్కరికి డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేల వరకు డీఏ బకాయిలు అయితే రావాల్సి ఉన్న నేపథ్యంలో త్వరగతిని ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అంటున్నారు సో ఇదేంటి వాళ్ళ ఎంప్లైస్ సంక్షేమ వచ్చిన తాజా అప్డేట్స్ తప్పకుండా డీఏ బకాయిలు త్వరగతిని జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీనెస్ డే ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్